నమస్తే, వెల్కమ్ టు ఆర్విఎంసి. సాక్షి పత్రిక క్లోజ్ చేస్తారా, పత్రిక మనుగడ కష్టమా అనేది ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకే పరిమితం అవటం, ఘోర పరాజయం పొందటం, దీనికి తోడు సొంత పార్టీ నుంచే మా ఓటమి కారణం జగన్మోహన్ రెడ్డి అని అనటం, ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సాక్షి పత్రికకు అనుసంధానమైనటువంటి పార్టీ రాష్ట్రంలో కకావికలం అయిపోయిందో, మరి ఈ నేపథ్యంలో ఆ ప్రభావం సాక్షి పత్రిక మీద కూడా పడింది. మరి ఇప్పుడు సాక్షి పత్రిక ఉంటుందా, క్లోజ్ చేస్తారా అనేది పెద్ద చర్చగా మారింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం మనం ఆలోచన చేస్తే, ఈ సాక్షి పత్రిక ఎంతవరకు ఉంటుందని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు పత్రిక అగ్రస్థానంలో ఉంది. అప్పటికే చాలా కాలం నుంచి ఈనాడు పత్రిక ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ట్యాగ్ మెయిన్ ఎడిషన్లోనే ఉంటుంది, పెద్ద ట్యాగ్ ఈనాడు కిందే ఉంటుంది. సో వాళ్ళు ఆ ట్యాగ్ని ఎక్కడ పాడవకుండా ఉండటం కోసం ఎప్పుడు కూడా సర్క్యులేషన్ పెంచుకుంటూ, ప్రమోషన్ టీమ్తో వర్క్ చేయించుకుంటూ, ఆ సర్క్యులేషన్ అలా పెంచుకుంటూ ఆ క్రమంలో ఈనాడు వాళ్ళు సక్సెస్ అవుతూ వచ్చారు. మరి ఏబీసీ అని చెప్పేసి ఒక లెక్కలు వేసేవారు, ఆ ఏబీసీ లెక్కల్లో చూసుకుంటే ప్రతి గత ఏడాది నుంచి ఈ ఏడాది పోల్చుకుంటే ఈనాడు పత్రిక ఎంతో కొంత సర్క్యులేషన్ పెరుగుతూ వచ్చింది. 2019 కూడా ఆ విధంగానే ఈనాడు ఓ రేంజ్లో ఉంది. సెకండ్ స్థానంలోనే సాక్షి ఉంది, థర్డ్లో ఆంధ్రజ్యోతి ఉంది. అయితే నార్మ్స్ ప్రకారం చూసుకుంటే ఏ పత్రిక అయితే ఎక్కువ సర్క్యులేషన్ ఉందో ఆ పత్రికే గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వాలి. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, మన పత్రికను పెంచుకుని ఈనాడుకు మించి కనీసం ఈనాడుతోటి కనీసం 100 పేపర్లు ఎక్కువైనా మనం వేయించుకుంటే మనం ఆ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అనేది ఆ ట్యాగ్ మనకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మన గవర్నమెంట్ యాడ్స్ అన్నీ కూడా మనమే మన పత్రిక ఇచ్చుకోవచ్చు, దీనికి ఎటువంటి లీగల్ ఇబ్బందులు ఉండవు. అట్ ది సేమ్ టైం ఈనాడు కూడా ఎప్పుడైతే మనం యాడ్స్ ఇవ్వలేదో ఆర్థిక మూలాలు దెబ్బతీసిన వాళ్ళు అవుతాం, మనకు కావాల్సింది కూడా అదే అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, అన్ని పంచాయతీలకి ఒక సర్క్యులర్ ఒకటి, ఒక జీవో ఒకటి జారీ చేశారు. ఏంటంటే పత్రిక కొనుక్కోనాకి ప్రతి పంచాయతీ 200 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, పంచాయతీ ఆదాయం నుంచి 200 రూపాయలు నెలకు తీసి పత్రికను కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఒక జీవో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇష్యూ అయింది. అప్పటికి చూసుకుంటే 200 రూపాయలతోటి వచ్చే పత్రిక ఏముందంటే సాక్షి ఒకటే ఉంది, ఈనాడు జ్యోతి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. సో అంటే ఇండైరెక్ట్గా సాక్షి కొనండి అని, సాక్షి అనే పదం అక్కడక్కడ మెన్షన్ చేయకుండా 200 రూపాయలతో వచ్చే పత్రిక ఏదైనా కొనుక్కుని 200 రూపాయలు దానికి పెట్టవచ్చు అని చెప్పి జీవోలు తెలివితేటలుగా ఆ లిటిగేషన్ ప్లే చేశారు. సో దీంతో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే పంచాయతీ సెక్రటరీలు ఏం చేశారంటే, వాళ్ళు తెలివైన వాళ్ళే, ఆల్రెడీ గవర్నమెంట్కి అనుసంధానంగా ఉన్న పత్రిక ఉంటేనే బెటర్, మళ్ళీ మన ఈనాడు జ్యోతి ఉంటే మళ్ళీ రేపు వచ్చిన పై ఆఫీసర్ సమస్య వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ 200 రూపాయలతోటి సాక్షి కొనటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలకి, ఆర్బీఐలకి కూడా అన్నిటికీ కూడా ఈ సాక్షి పత్రిక వెళ్ళింది. అప్పటికి వచ్చే ఈనాడు పత్రిక అవచ్చు, జ్యోతి అవచ్చు వాళ్ళు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి సాక్షి పత్రికని వాళ్ళు కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా, ప్రతి ఎమ్మెల్యే ఇంటికాడ కూడా సాక్షి పత్రిక, మంత్రి ఇంటికాడ కూడా సాక్షి పత్రిక, ఎంపీ ఇంటికాడ కూడా సాక్షి పత్రిక. ఎప్పుడైతే తన నాయకుల ఇంటి దగ్గర సాక్షి పత్రిక ఉందో కార్యకర్తలు కూడా ఆటోమేటిక్గా సాక్షికి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్ కూడా టార్గెట్ ఇచ్చేవాళ్ళు, కొన్ని డిపార్ట్మెంట్లకి ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎండీ ఆఫీస్ కావచ్చు, ఇంకా ఇతర చోట కూడా మీరు సాక్షి పత్రిక రికమెండ్ చేయని చెప్పేసి వారల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు నగ్గిన 1 నెల 2 నెలల లోపే సాక్షి పత్రిక బాగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఈనాడిని ఎక్కడికక్కడ సర్క్యులేషన్ లేకుండా చేసేసారు. అంటే ఎంత సర్క్యులేషన్ పెరిగిందంటే, కరోనా లాక్డౌన్ సమయంలో కూడా సాక్షి సర్క్యులేషన్ ఏమీ తగ్గలేదు. ఏదైతే సచివాలయం ఉన్నారో, ఏదైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, పార్టీ కార్యకర్తలు ఉన్నారో, పార్టీ సర్పంచ్ ఉన్నారో, వీళ్ళందరికీ కూడా సాక్షి వెళ్ళేది. చదువుతాడా చదవలేదా వేరే విషయం, సాక్షి కొంటున్నాడా లేదా అన్నది ఒకటే కావాలి. సో ఈ విధంగా సాక్షిని వాడు పెంచుకున్నారు. అదే జీవోతో ఎప్పుడైతే సర్క్యులేషన్ పెరిగిందో ఆటోమేటిక్గా యాడ్స్ కూడా, గవర్నమెంట్ యాడ్స్ కూడా సాక్షికి ఇచ్చారు, ఈనడుగు లేకుండా చేశారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు స్టిల్ ఏంటంటే, మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చి కూడా ఎన్ని రోజులు కాలేదు, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు. కానీ
ఏ సచివాలయాలకి అయితే మనని ఈ 5 ఏళ్ళ నుంచి సాక్షి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు సాక్షి స్థాపన వదిలేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఎవరో కూడా కొంటలేదు. డిపార్ట్మెంట్లు ఆల్ మొత్తం అసలే ఎంప్లాయీస్ అందరూ యాంటీగా చేశారు జగన్మోహన్ రెడ్డికి. ఆ యాంటీ ఇప్పుడు సాక్షిగా చూపిస్తున్నారు. ఏ ఆఫీసు కూడా ఇప్పుడు సాక్షి కనపడలేదు. అన్ని ఆఫీసులు కూడా సాక్షి క్లోజ్ చేశారు. ఇకపోతే ఎమ్మెల్యేస్ వాళ్ళు అక్కడక్కడ వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా తగ్గించేశారు. సో ఒక విధంగా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది ఆ పత్రిక. ఆ పార్టీ మీద ఎలాగైతే నెగిటివ్ వచ్చిందో పత్రిక మీద కూడా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. అమాంతంగా సాక్షి గ్రాఫ్ మొత్తాన్ని పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈనాడు ఓ రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా జరుగుతుంది. మరి ఇదే కంటిన్యూ అయితే రేపు పొద్దున్నే సాక్షి సర్కులేషన్ అలా పడిపోతూ వెళ్తే ఏం చేద్దంటే, ఈనాడు సర్కులేషన్ పడిపోయినా కానీ ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదంటే, ఈ పేపరు నెట్లో ఉన్నటువంటి ఈ పేపర్కి మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్, 450,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఈనాడు పత్రికను ఈ నెట్లో చదువుతారు. మరి ఆ స్థాయి వ్యూవర్షిప్ సాక్షి కానీ జ్యోతి కానీ లేదు. పోనీ ఈ సాక్షిలు ప్రింట్ ఎలాగైతే చదవట్లేదు కాబట్టి మనం ఏదన్నా ఇలాగా ఇంటర్నెట్లో మనం డెవలప్ చేసుకుందామంటే అక్కడ కూడా వాళ్ళకి వ్యూవర్షిప్ లేదు. కాబట్టి ఈ సర్క్యులేషన్ పరంపర ఇలా తగ్గుకుంటూ వస్తే మనం ఊహించినట్టుగానే రేపొద్దున సాక్షి పత్రిక క్లోజ్ చేసినా కానీ మనం ఆశ్చర్యపోనవసరం లేదు.